ఆశా వర్కర్లు అయితే మాత్రం పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. ఈ ధర్నాని పోలీసులు కూడా ఆటంకం కలిగిస్తారు. మనం చూసుకున్నట్టయితే మాత్రం పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేస్తారంటూ డౌన్ డౌన్ అంటూ నిరసన వ్యక్తం చేయడం మొదలెట్టారు. మనం చూసుకోవచ్చు పోలీసులు అయితే మాత్రం ఆశా వర్కర్లను అయితే మాత్రం అరెస్ట్ చేయడం చూస్తున్నాం. మనం చూసుకోవచ్చు మరి కొంతమంది అయితే మాత్రం ఇక్కడ ఆశా వర్కర్లు చెప్పండి అమ్మ చెప్పండి అమ్మ వాళ్ళు ఎందుకు మా అక్రమ అరెస్ట్ చేస్తున్నారు. పోలీసులుగా మీడియాతో కూడా మాట్లాడండి. పోలీసులు అయితే మాత్రం అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారంటే ఇక్కడ ఆశా వర్కర్లు కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. మనం మాట్లాడవచ్చు చెప్పండి ఎందుకు పోలీసులు కరోనాలో ఆశా వర్కర్స్ చనిపోయారు, రూపాయి నష్టపరిహారం ఇవ్వలేదు. జగనన్న ఆరోగ్య సురక్షలో ఆశా వర్కర్స్ చనిపోయారు, రూపాయి నష్టపరిహారం ఇవ్వలేదు. ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి, జీతం పెంచడం లేదు. మాకు మెటర్నిటీ లీవులు లేవు, సెలవులు లేవు. ఏ రకంగా చూసినా అన్యాయం చేస్తుంది. ఇప్పుడు చూడండి పోలీసులు ఎలా చేస్తున్నారు. చూసినట్టయితే మాత్రం సీఎం డౌన్ డౌన్ పాదయాత్రలో మాకు ఇచ్చిన హామీలు అయితే నెరవేర్చాలని అయితే మాత్రం ఆశా వర్కర్లు అయితే మాత్రం డిమాండ్ చేస్తున్నారు. మా 36 గంటల పాటు మేము సమ్మెకు అనుమతి ఇచ్చి మరి ఇప్పుడు ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారో కూడా అర్థం అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు అని చెప్తున్నారు. తోపు పోలీసులకి ఆశా వర్కర్లకు కూడా తోపులకు చెప్పడం మనం చూస్తున్నాం. అమ్మా చెప్పండి అమ్మా మాకు సాలరీ కరెక్ట్గా ఇవ్వట్లేదండి. మేము అడుగుతుంటే మమ్మల్ని అరెస్ట్ చేస్తుంటారు. ప్రతి ఖాళీ లేకుండా డ్యూటీలు చెప్తున్నారు. 36 గంటల పాటు మీరు పర్మిషన్ పెట్టుకున్నాం అన్నారు కదా, మీరు ఎందుకమ్మా అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు? మేము పర్మిషన్ పెట్టుకున్నాము, వాళ్ళు కావాలనే ఇలాగన్నీ చేస్తున్నారు. మాకు మాకు కావాలి మమ్మల్ని దయించి మమ్మల్ని ఎవరు బతకడం కూడా ఇష్టం లేదు వాళ్ళకి. మీరు చెప్పండమ్మా చూసుకున్నట్టయితే మాత్రం పోలీసులు కూడా మాట్లాడుకుంటే అక్రమంగా అరెస్ట్ చేస్తారని అయితే మాత్రం వీళ్ళు ఆశా వర్కర్లు అయితే ఆవేదన వ్యక్తం జరుగుతుంది. మనం చూసుకున్నట్టయితే మాత్రం బలవంతంగా ఆశా వర్కర్లు అయితే మాత్రం వీళ్ళు వ్యాన్ ఎక్కిస్తున్నారు. వెంటనే యొక్క అక్రమ అరెస్ట్ని ఆపాలి అని అయితే మాత్రం వీళ్ళు డిమాండ్ చేయడం చూస్తున్నాము. మనం చూసుకున్నట్టు మరికొంతమంది ఆశా వర్కర్లు అన్నారు. చెప్పండమ్మా ఫస్ట్ ఆశాలు తీసుకున్నారండి. ఇప్పుడు చదువు ఉండాలంటున్నారు, ఆన్లైన్ వర్క్ అంటున్నారు, ఆన్లైన్ వర్క్ అంటున్నారు, ఆఫ్లైన్ వర్క్ అంటున్నారు, చదువు ఉండాలంటున్నారు. ఇవన్నీ చదువులేని వాళ్ళు ముందే తీసుకున్నప్పుడు ఇప్పుడు చదువుతో పని ఏంటండి వాళ్ళకి? ఇప్పుడు అలా అయితే ఎంతమంది ఆశాలు ఇబ్బందులు పడుతున్నారు? మీ 10,000 జీతం 10,000 జీతం అని అంటున్నారు, 10,000 రూపాయలు దేనికి సరిపోతుంది? ఈరోజు ధరలు ఎలా పెరిగిపోయి ఏ తినాలన్నా 10,000 ఒక కుటుంబానికి 10,000 సరిపోద్దండి. మేము అడుగుతున్నాం ఒక కుటుంబం బతకడానికి మాత్రమే ఇమ్మని అడుగుతున్నాం. ఈ 10,000 దేనికి? మాకు చాలట్లేదు, మాకు పని కూడా ఎక్కువైపోయింది, ఛార్జీలు ఎక్కువైపోతుంది. ఏ అర్ధరాత్రి అప్పుడు కేసుతాడైనా మేము వెళ్తాం, భర్తని పిల్లల్ని అందరినీ వదిలేసి కేసులతో వెళ్తాము. అర్ధరాత్రులు అపరాత్రులు అనుకుని అక్కడే ఉండిపోతున్నాం. మాకు రక్షణ ఏది? మాకు ఏదైనా జరిగితే మధ్యలో చూసేది ఎవరు? మా కష్టమన్నా సుఖమన్నా మాకు పర్మిషన్ ఇవ్వట్లేదు, సెలవు ఇవ్వట్లేదు. ఏ రాత్రి అప్పుడైనా సరే మేము ఇబ్బంది పడుతున్నాము. మాకు రక్షణ కావాలి, మాకు ప్రొటెక్షన్ కావాలి, మా డిమాండ్లు మాత్రం ఒప్పుకోవాలి. మేము మొత్తం వైజాగ్ 900 మంది ఆశాలమండి. అందరి పరిస్థితి ఇలాగే ఉంది. ఎవరిని కూడా మేము బయటకు వెళ్తున్నామంటే ఎప్పటికప్పుడు రిపోర్ట్ చెప్పాలా? ప్రతిదీ ఫొటోస్ పెట్టాలా, రిపోర్ట్ చెప్పాలంటున్నారు తప్ప కానీ అవి ఎలా వెళ్ళారు ఎలా వస్తున్నారని కూడా మా పై అధికారులు కూడా మమ్మల్ని అడగట్లేదు, పట్టించుకోవట్లేదు మమ్మల్ని కూడా. నిన్నటి నుండి ధర్నా చేస్తున్నామండి, ధర్నా చేస్తున్నామని వాళ్ళు ధర్నా ఆపడం కోసం మమ్మల్ని అరెస్ట్ చేశారు. అది ఇచ్చారు పర్మిషన్ ఇచ్చారు. మేము డిఎంహెచ్ఓ ఆఫీస్కి వెళ్ళి లెటర్ తెచ్చుకున్నాము, మా ఫీల్డ్లో మా మెడికల్ ఆఫీసర్ లెటర్ ఇచ్చాము, అందరి దగ్గర పర్మిషన్ తీసుకున్నాం. తీసుకున్నా సరే ఈరోజు ధర్నా ఆపడం కోసం మమ్మల్ని ఇలా అరెస్ట్ చేశారు. చేస్తాం, మళ్ళీ చేస్తాం. అవసరమైతే ఢిల్లీ కూడా వెళ్తాము, అసెంబ్లీ వరకు కూడా వెళ్తాము. మా యూనియన్ వాళ్ళు కూడా వస్తారు, మొత్తం అందరం కలిపి వెళ్తాము. ఈసారి మాత్రం వదులుకోము, మా హక్కులు మేము పోరాటం సాధించి తీరుతాం కంపల్సరిగా. ఇవాళ ఉదయండి, రాత్రి అంతా ఇక్కడే ఉన్నాము, మాకు ఎవ్వరు కూడా పట్టించుకోలేదు. అర్ధరాత్రి మొత్తం ఆడవాళ్ళందరూ ఈ టెంట్ కిందనే పడుకొని ఉన్నాము. మాకు ఈ సిఐటి వాళ్ళు తప్ప ఎవరు కూడా మా దగ్గర లేరు. అలాంటిది ఉదయంకి ఇన్ని వ్యాన్లు వచ్చేసి ఇంతమంది పోలీసులు వచ్చేసి చప్పా చేయకుండా అరెస్ట్ చేస్తారండి. చాలా మందిని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు. ఆల్రెడీ 2 బస్సుల్లోనే వ్యాన్లో కూడా తీసుకెళ్లిపోయారు. కనీసం మాకు చెప్పలేదు కూడా, అరెస్ట్ చేస్తున్నా కూడా చెప్పలేదు. మేము బ్యాగులు ఒక దగ్గర ఉన్నాం, మేము ఒక దగ్గర ఉన్నాం.
ఏ విషయం చెప్పలేదు, అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు. కార్యక్రమం ఎక్కడంగా అరెస్ట్ చేస్తున్నారు. తక్షణమే మమ్మల్ని మా డిమాండ్లు తీర్చకపోతే మాత్రం మేమైతే మాత్రం పెద్ద ఎత్తున భవిష్యత్తులో ధర్నా చేస్తామైతే మాత్రం వీళ్ళు ఆశా వర్కర్లు అయితే చెప్తున్నారు. మనం చూసినట్టయితే మాత్రం బలవంతంగా ఆశా వర్కర్లను అయితే మాత్రం వెనక్కిస్తున్నారు. ఏదైతే ఉందో సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం మాకు పాదయాత్రలో ఇచ్చిన హామీలను అయితే మాత్రం తక్షణమే నెరవేర్చాలి, లేకపోతే మాత్రం సీఎం క్యాంప్ ఆఫీస్ని కూడా మేము ముట్టలిస్తామైతే మాత్రం ఆశా వర్కర్లు అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ శేఖర్తో ప్రశాంత్, సుమన్ టీవీ, వైజాగ్.